ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పులు బాగా పెరిగిపోయినాయి, అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటిది. మనకి మూడు విషయాలు పరిగణన తీసుకోవాలి. ఒకటి, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందో తెలంగాణకి ఆర్థికంగా లాభము, ఆంధ్రప్రదేశ్కి నష్టం. డబ్బులు ఇవే ఉన్నాయి, ఆ డబ్బులు మొత్తం అన్ని ఆనాడు 23 జిల్లాలు ఇప్పుడు చాలా జిల్లాలు వచ్చేసినాయి పంచుకున్నాయి. ఇప్పుడు ఈనాడు తెలంగాణ మాత్రమే పంచుకుంటున్నారు. సహజంగానే వీళ్ళకి లాభము, వాళ్ళకి నష్టము. ఎందుకంటే మిగులు ఇప్పుడు వచ్చింది నా మహానగరానికి. ఆనాడు నేను అంకిత సహా బయట పెట్టాను. ఆ రోజు లెక్కల ప్రకారం 13,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరంలో మిగిలిన ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు బహుశా ఒక 60-70 వేల కోట్లు మిగిలిన ఉన్నట్టుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరిగింది కాబట్టి గణనీయంగా. రెండవది, అన్ని రాష్ట్రాలు కూడా అన్నీ అనుకోదు, చాలా రాష్ట్రాలు, 2-3 రాష్ట్రాలు మినహాయించి చాలా రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పింది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 20% జిఎస్డిపిని దాటకూడదు అప్పులు. మరి పంజాబ్లో 55-60 శాతానికి వచ్చేసింది, రాజస్థాన్ 40-45 శాతానికి వచ్చేసింది, బెంగాల్లో 40-45 శాతానికి వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ కూడా 40% సెంట్రల్ గవర్నమెంట్ కూడా అట్టదు. జాతీయ స్థాయిలో కొంత క్రమశిక్షణ ఉన్నారు. ఈ మధ్య కోవిడ్ కారణంగా కొంత తప్పదు, కానీ మొత్తం మీద జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. ఉదాహరణకు విదేశీ అప్పులు శ్రీలంకలో ఇందాక చేయడం కొంచెం అనుకున్నాం. శ్రీలంకలో విదేశీ అప్పులు 80% ఉన్నాయి జీడిపిలో, మనకు 16%. శ్రీలంకలో మొత్తం అప్పులు 115%, కానీ మనకి 60%. ఇంకా తగ్గించాలి, కానీ కొంత క్రమ ఈ మధ్య మన బడ్జెట్లో కూడా చాలా సమయంతో చేశారు జాతీయ స్థాయిలో నిర్మాణ శాతం బడ్జెట్. కాబట్టి జాతీయ స్థాయిలో పార్టీలు ఏమన్నా కూడా కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి, అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి ఇవన్నీ పనిచేస్తున్నాయి. రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి నియంత్రణ లేకుండా పోయింది, చట్టం ఉన్నా కూడా. కాబట్టి జాతీయ స్థాయి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. మరి చట్టం ఉంది, రాజ్యాంగంలో 293(3) ప్రకారం రాష్ట్రం అప్పుల్ని పర్యవేక్షించే శక్తి, అధికారం మీకుంది, బాధ్యత ఉంది, ఎందుకు చేయట్లేదు మీరు? మూడోది, తైలాలు మరీ పెరిగిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక రకంగా నేను చెప్తాను, ప్రపంచ ప్రజాస్వామ్యాలను ముఖ్యంగా పేద దేశాల్లో ఒక ప్రయోగశాల ఇది. తైలాలు విపరీతంగా ఉంటే రాజకీయంగా ఫలితం వస్తుంది, కానీ ఒక స్థాయి దాటి తైలాలు వెళ్ళి ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకి మనీ ట్రాన్స్ఫర్ అనేది బాగా వేయలేకపోతే రేపొద్దున బేదరికం కొనసాగుతూ ఉంటే ఈ రకంగానే, మరి ఎప్పుడు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా గొప్ప ప్రయోగశాల. మన ఎంతసేపటికి అక్కడ వైకాపా, టీడీపీ, రెడ్డి, కమ్మ ఈ రకంగా మన చర్చ జరుగుతుంది అంతా చాలా ప్రస్తుతం. నిజమైన సమస్య ఒక పేద దేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో తాత్కాలిక ఆకర్షణ, దీర్ఘకాల ప్రగతి రెంటికి మధ్య కొంత క్లాష్ ఉన్నది. దాన్ని సమన్వయం చేయటం నిజంగా వ్యూహచాతుర్యం, రాజ్య నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుల బాధ్యత. ఎప్పుడైతే దాన్ని ఒక పక్కకు పూర్తిగా వెళ్ళిపోయామో ఆ రెంటిని సమన్వయం చేయకుండా భవిష్యత్తుని మనం అంధకారంలో పడే ప్రమాదం ఉన్నది. అన్ని దేశాలకి వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో పరాకాష్ఠకు చేరుకుంటున్నది. కాబట్టి రాజకీయ వ్యవస్థ ఎప్పుడు మేలుకుంటుంది, మరి దీని నుంచి పరిష్కారం ఎట్లా తీసుకొస్తాం, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఎంతో కొంత క్రమశిక్షణ అన్ని రాష్ట్రాలు తీసుకొస్తుందా, ఇది మనం చూడాలి. ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన అంశం. కాబట్టి మూడు చూడాలి, రాష్ట్ర విభజనలో వచ్చిన ప్రత్యేక సమస్యలు, అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి దుబారా వ్యయం రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో మరి తాయిలాలు స్థితిమించడం. ఇప్పుడు ఆ మధ్య దాదాపు 3-4 ఏళ్ళకి ఎలక్షన్స్ ముందు మీరు అంటే మీ బృందం ఒక పరిశీలన చేసి దాదాపు 70,000 కోట్లు ఎంతో ఏపీకి రావాలి, 100 కోట్లు దాటింది అనేది ఒకటి మీరు చాలా ప్రామాణికంగా ఏమైందండి అసలు? ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వాలు పార్టీలు పట్టించుకుంటే ఏమవుతుంది, వాళ్ళు పట్టించుకోకపోతే మనం చేస్తాం. మనం చేయగలిగింది ఏంటంటే ఒక మళ్ళీ ఎవరి మాట వాళ్ళు చెప్పకుండా నేను ఏం చేశానంటే, ఇప్పుడు పార్టీలకు అతీతంగా నిపుణులు, రాష్ట్రం కూడా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో నిపుణులు, ఉదాహరణకు వైకే అలక్ గారు ప్రణకాసం ఉపాధ్యక్షుడికి పనిచేశాడు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు, దానికి మంత్రిగా పనిచేశాడు జాతీయ స్థాయిలో. అట్లాగే మన కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆర్థిక సంఘంలో, ఇతర సంఘాల్లో సభ్యులుగా ఉన్నవాళ్ళందరినీ పెట్టామన్నమాట. మన తెలుగు వాళ్ళు కాని వాళ్ళని, ఎందుకంటే మనకు చెప్పుకుంటాం మనకు కావాలని చెప్పని, వాళ్ళు ఒప్పుకుంటేనే కదా నెగ్గేది. చాలా ప్రామాణికంగా తయారు చేశాం. కొన్ని మన వాళ్ళు కోరుకున్నా కూడా కాదని కమిటీ తీర్మానించింది. కొంతమంది నాతో మన రాష్ట్రం చెందిన అధికారులు నా మీద కోపడ్డారు, మీరు ఇట్లా ఉంటే ఎట్లాగా మన రాష్ట్రానికి ఫేవర్ చేయకపోతే ఎట్లాగని. మన విశ్వసనీయత పోతుందండి. ఉదాహరణకి ఎన్నికైన తర్వాత కొత్త పథకాలు మీరు అదనంగా పెట్టి భారం పెడితే అది ఢిల్లీ మీద భారం పెట్టిన ధర్మం కాదు, రెవెన్యూ డెఫిసిట్ అన్నది. అంతకుముందే ఉన్న పథకాలు కనుక కొనసాగుతున్నట్టయితే ఆ భారం ఖచ్చితంగా మనం వేయాలి. అక్కడ కొంత ఇబ్బంది వచ్చిందంటే కొంతమంది చెప్తున్నారు, ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు మిత్రులైన వాళ్ళు, నేను గౌరవించేవాళ్ళు, కొంతమంది కొంచెం ఖేదపడ్డారు, అరే మన రాష్ట్రానికి ఇంకో అదనంగా వచ్చే ఏర్పాటు చేయాలా, జయప్రకాష్ గారు కొంచెం ఇంకా గట్టి